రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులు తొలగించడం సహా ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ని రద్దు చేసేందుకు సర్కారు నిర్ణయించింది. కొత్తగా విధుల్లోకి తీసుకునే వారికి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం వర్తిస్తుందని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టీచింగ్ ఆసుపత్రుల్లో మందుల కొరత సహా వైద్యులు బ్రాండెడ్ మందులకు మొగ్గు చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డిఎంఏ రమేష్ రెడ్డితో ఈటీవీ తెలంగాణ ముఖాముఖి. వైద్య ఆరోగ్య శాఖలో అనేక ప్రక్షాళనలు ప్రారంభమయ్యాయి. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ షాపులు తీసివేయడం సహా వైద్యుల రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రైవేట్ ప్రాక్టీస్ని కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇటీవల అడ్మిషన్స్ పెరిగాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటే అడ్మిషన్స్ పెరిగాయా? మనకు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్, అది టీచింగ్ హాస్పిటల్ కానివ్వండి, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ కానివ్వండి, ఇంక్లూడింగ్ పిహెచ్సి స్థాయిలో కూడా గణనీయంగా పేషెంట్స్ సంఖ్య, అక్కడ సర్వీసెస్ పెరిగినాయి. కోవిడ్ టైంలోనే ఈ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏదైతే ఐసీయూలే కానివ్వండి, వెంటిలేటర్లు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చాలా సమకూర్చుకున్నాం. ఇప్పుడు అవన్నీ కూడా మనకు పనికొస్తున్నాయి. ఇంతకుముందు వెంటిలేటర్ కేర్ కోసము ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోయినట్లయితే డైలీ ఒక 40 నుంచి 50 వేల ఖర్చు అవుతుంది. మనకు అటువంటి ట్రీట్మెంటు మనం కొన్ని వందల మంది పేషెంట్లకు మన మేజర్ హాస్పిటళ్ళలో కానివ్వండి, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా మనం ఇచ్చే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ మీద నమ్మకం పెరిగి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. కానీ ఈరోజు ఒక మారుమూల ప్రాంతము వేములవాడ లాంటి ప్లేస్లో కూడా కీల మార్పిడి చేస్తున్నారు. అయితే పేషెంట్స్ ఎక్కువ రావడం నిజంగా అంటే సంతోషించాల్సిన విషయం. అయినప్పటికీ కూడా టీచింగ్ హాస్పిటల్స్లో ముఖ్యంగా మందుల కొరత ఉంది అన్న మాట వినిపిస్తుంది. డాక్టర్స్ కూడా ప్రైవేట్కి రిఫర్ చేస్తున్నారంటే వేరే మెడికల్ షాప్స్లో తీసుకోమని రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని పట్ల ఏమంటారు? చూడండి, ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా దీని మీద ఒక దుష్ప్రచారం అవుతుంది. మా దగ్గర ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డ్రగ్స్ కొరత అంటూ లేదు. మా దగ్గర ఎట్లుంటుందంటే ఒక 2 ఏళ్లకు ఒక లిస్ట్ తయారు చేస్తారు. డ్రగ్స్ ఏవైతే అవసరం ఉంటాయో స్పెషలిస్టులతోని వాళ్ళతోని ఆ లిస్ట్ తయారు చేసి మనం అది టీఎస్ఎంఐడిసికి ఇస్తాము. వాళ్ళు దాని మీద రేట్ కాంట్రాక్ట్ పిలుస్తారు, ప్రొక్యూర్ చేస్తారు. 100% డ్రగ్స్ ఎప్పుడు కూడా అవైలబుల్ ఉండేవి, ఎందుకంటే అందులో కొన్ని కంపెనీస్ ముందుకు రావు, వాళ్లకు ఈ టెండర్ ప్రాసెస్లో కింద పార్టిసిపేట్ చేసిన కనుక అది ఉండదు. అయితే ఇవన్నీ కూడా ఆలోచించి గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ఉంది. మా దాంట్లో ఒక 100 రూపాయలు ఉన్నట్లయితే దాంట్లో 100 రూపీస్లో 80 రూపీస్ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద ఉంటుంది, 20% ఏమో ఒక మనం హాస్పిటల్కి ఇస్తాం. ఏదైనా పేషెంట్కి సడన్గా ఏదో హై ఎండ్ ట్రీట్మెంట్కి అవసరం ఉంటుంది, కొన్ని డ్రగ్స్ కావాల్సి వస్తుంది. ఇటువంటి డ్రగ్స్ని ప్రొక్యూర్ చేసుకుంటానికి ఇది వెసులుబాటు. ముఖ్యంగా ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏదైనా సడన్గా ఏదైనా షార్టేజ్ ఉంటే మీరు అక్కడ లోకల్ ప్రొక్యూర్మెంట్ చేసుకోమని క్లియర్ ఆదేశాలు ఇచ్చాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. మా దగ్గర ఒక 10 రకాల యాంటీబయాటిక్స్ మనం రాస్తాం. ఇందులో ఒక 2-3 ఉండకపోవచ్చు, కానీ ఇంకా 7-8 యాంటీబయాటిక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నిటితోనే ట్రీట్మెంట్ అవుతుంది. పేషెంట్కి కావాల్సింది ఒక యాంటీబయాటిక్, ఒక పెయిన్ కిల్లర్, ఇట్లా ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ నాకు ఒక స్పెసిఫిక్ ఒక డ్రగ్ కావాలి, ఆ డ్రగ్ లేదు, ఆ డ్రగ్ లేనందుకు నేను చిట్టి బయటికి రాసిస్తా అంటే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఏం చెప్పింది క్లియర్గా, అందరూ జెనరిక్ నేమ్స్ రాయాలి, అంటే మాలిక్యూల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది రాయాలి. కానీ నాకేదో ఫ్యాన్సీ ఉందని ఒక కంపెనీ పేరు నేను రాస్తే అది ఆ ఫార్మసిస్ట్కి తెలిసి ఉండకపోవచ్చు. ఆయనకు జనరిక్ నేమ్స్ తెలుస్తాయి, ఈ ట్రేడ్ నేమ్స్ ఎందుకు తెలుస్తాయి? ఎవరో వచ్చి ఒక మేము మెడికల్ రిప్రజెంటేటివ్ కలిసిండని మీరు ఆ ట్రేడ్ నేమ్ రాసేసి పంపిస్తే అది పద్ధతి కాదు. సరే, అయితే మీరు అన్నట్టు మాలిక్యూల్ నేమ్ రాస్తున్నారు చాలా మంది కూడా జనరిక్ బదులు. ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటారు? ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే వైద్యులే ఇలా బ్రాండెడ్ నేమ్స్ రాయడం, బ్రాండెడ్ రికమెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవడం ఎలా జరుగుతుంది? యాక్షన్ మేము తీసుకునే కాదండి, ఎన్ఎంసీఏ క్లియర్గా చెప్తుంది, ఇట్ ఈస్ మ్యాండేటరీ, యూ హ్యావ్ టు రైట్ ద జనరిక్ నేమ్ ఓన్లీ. లోకల్గా మేము మా దృష్టికి వస్తే ఇప్పటి నుంచి మేము కూడా తీసుకుంటాం. అండ్ మన దగ్గర ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, 500 కోట్లు ఎన్నడూ లేని విధంగా స్టేట్ గవర్నమెంట్ ఈసారి బడ్జెట్లో డ్రగ్స్కి పెట్టింది. అంటే ఎటువంటి పరిస్థితిలో మనకు డ్రగ్స్ కొరత లేకుండా సఫిషియంట్ బడ్జెట్ని మనం కేటాయించాం. ఈ కేటాయించిన తర్వాత కూడా ఇటువంటివి ఏవో చిట్టీలు బయటికి రాసి వాటి మీద దుష్ప్రచారం చేసి హాస్పిటల్ మీద ఓ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఇవాళ పెట్టినవి కావు, దగ్గర దగ్గర ఈ 30-35 ఏళ్ల నుంచి ఈ మెడికల్ షాప్స్ అప్పట్లో ఎవరో వాళ్ళకు పెట్టుకోవడానికి ఆ రీజన్ ఏమన్నా తెలియదు అన్నాడు పర్మిషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఖాళీ చేపిస్తానికి ఇప్పటికే ఒక 10 ఏళ్ల నుంచి కూడా 10-12 ఏళ్ల నుంచి మా హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ట్రై చేస్తున్నారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఈ ఆర్డర్స్తోనే అక్కడ చలామణి అవుతున్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళు ఉండాలని లేదు. గవర్నమెంట్ కూడా వీ వాంట్ టు రిమూవ్ ఆల్ దీస్ మెడికల్ షాప్స్. దీనికి సంబంధించి మరి లీగల్ గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? మేము అన్ని కూడా ఇప్పుడు దానికి ఒక వేరే పద్ధతిలో ఈ పర్టికులర్ కేసెస్ ని ట్యాకిల్ చేయాలన్నది ప్రతిపాదన పెట్టుకున్నాము. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు యాక్ట్. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులు అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన వాళ్ళందరి మధ్య ఒకటే డిస్కషన్ అవుతుంది. ఏంటంటే కొత్తగా ఏవైతే పోస్టులు రిక్రూట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రైవేట్ ప్రాక్టీస్ని నిషేధిస్తూ ఆర్డర్స్ జారీ చేయడం. దీనికి సంబంధించి మీరు అటు వైద్యులకు ఏం చెప్తారు? ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ అన్నది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు మన స్టేట్లో. ఇంతకుముందు 1987 తర్వాత రిక్రూట్ అయిన డాక్టర్స్ అందరూ కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ ఉండే. ఒకరికి ప్రైవేట్ ప్రాక్టీసు గవర్నమెంట్ సర్వీసు ఈ రెండు మీద ఆలోచనలు ఉంటే డెఫినెట్లీ ఒక మొగ్గు వాళ్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ దిక్కుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ సర్వీసెస్ దెబ్బతింటాయి. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకే మనం ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేశాం. ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న వాళ్లకు ప్రాక్టీస్ బ్యాన్ చేయలేదు. డిఎంఈ సైడ్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ సైడ్ డాక్టర్లే తీసుకోండి. టీచింగ్ డాక్టర్స్ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో దే ఆర్ ద బెస్ట్ పెయిడ్ డాక్టర్స్. గవర్నమెంట్ శాలరీస్ ఏం తక్కువ లేవు. అండ్ ఇట్ ఈస్ టోటలీ రాంగ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చండీగఢ్. ఆడ పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తారండి. వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ అయింది, మన వర్కింగ్ ప్యాటర్న్ అయింది. సో అది కంపారిజనే తప్పు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వైద్యులు సమయానికి రాని పరిస్థితి. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మోరోవర్ నల్గొండ మెడికల్ కాలేజీలో ఇటీవలే ఒకేసారిగా ఎక్కువ మందికి నోటీసులు ఇవ్వడం, వెంటనే వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. దాని మీద కమిటీ వేస్తున్నారు. అది ఏ వరకు వచ్చింది? సమయ పాలన అన్నది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి మ్యాండేటరీ. డాక్టర్లకైతే పొద్దున 9 గంటలకు రావాలి, సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలి. డ్యూటీ ఉన్నవాళ్ళు డ్యూటీలు ఉంటారు, వేరే వాళ్ళు ఇంటికి పోతారు. ఇది మ్యాండేటరీ. ఎక్కడైనా సరే ఇది మీరు పనిచేయాలి. ఇది మా ఇష్టానుసారము, నేను 10 గంటలకు వస్తాను 12 గంటలకు వెళ్ళిపోతానంటే కుదరదు. ఇప్పుడు బయోమెట్రిక్ విత్ ఫేషియల్ రికగ్నిషన్ వీటితోని మిషన్స్ అన్ని హాస్పిటల్లో పెట్టడం జరిగింది. కాలేజీలలో కూడా పెడుతున్నాం. మీరు అడిగే నల్గొండ ఇష్యూలు ఏంటంటే ఆనాడు అక్కడ డాక్టర్లు కూడా దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు లేట్ వస్తున్నారు, ఎందుకు వస్తలేరు అంటే అది ప్రశ్నించొద్దా? గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఇఫ్ యు ఆర్ నాట్ అటెండింగ్ ప్రాపర్లీ. అండ్ దీంట్లో ఎటువంటి వెసులుబాటు ఉండదు. వీ విల్ నాట్ స్పేర్. అక్కడ వాళ్ళకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చాము. హెన్స్ ఫోర్త్ కంపల్సరీ అన్ని ఇన్స్టిట్యూట్లలో మేము బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రకారమే వీ విల్ టేక్ ది అటెండెన్స్, మంత్లీ అటెండెన్స్ చూస్తాము, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తాము. దాని ప్రకారం వీ విల్ గో ఫర్ ద శాలరీస్. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదండి. ఇది ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్స్ పెరగటం కావచ్చు, అదేవిధంగా వైద్యుల సమయపాలన, ఏదైతే కొత్తగా రిక్రూట్ అయ్యే వైద్యులకు సంబంధించిన రూల్స్ గురించి డాక్టర్ రమేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ నిరంజన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.